చంద్రబాబుకి హైకోర్టు గుడ్ న్యూస్ ఇచ్చింది. నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల పోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతోంది. చంద్రబాబు నాయుడిని విడుదల చేయడానికి ఇప్పుడు ఏపీ హైకోర్టు ఒప్పుకుంది. మరి దానికి కారణం చంద్రబాబుకి బెయిల్ పిటిషన్ మంజూరైంది. చంద్రబాబుకి అనారోగ్యంగా ఉండడంతో ఆయన ఇప్పుడు రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్ గా మారుతోంది. నారా చంద్రబాబు నాయుడిని బెయిల్పై బయటకు విడుదల చేయడం అంటే మరి చాలా పెద్ద విషయం. కాబట్టే చంద్రబాబు అనారోగ్య కారణాల రీత్యా ఇప్పుడు హైకోర్టు ఆయనకి ఊరటనిచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. సో ప్రస్తుతం చంద్రబాబు నాయుడికి సంబంధించి పూర్తిగా మద్దతు ఇస్తూ మరి హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ కూడా ఎంతగానో షాక్ అవుతున్నారు. సో చంద్రబాబుకి సంబంధించిన ఈ విషయంలో మాత్రం నమ్మలేకపోతున్నామంటూ అందరూ కూడా తమ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల నడుమ చంద్రబాబు రాజమండ్రి నుంచి విజయవాడ చేరుకుంటారని, విజయవాడ నుంచి ఆయన హైదరాబాద్ వెళ్తారంటూ సమాచారం అందుతోంది. భారీ ర్యాలీగా రాజమండ్రి నుంచి ఆయన విజయవాడ చేరుకోబోతున్నట్టుగా సమాచారం. ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి హైదరాబాద్ కూడా వెళ్తారని తెలుస్తోంది. ఇప్పుడు చంద్రబాబుకి గుడ్ న్యూస్ ఇవ్వబోతున్నటువంటి ప్రభుత్వం తాలూకు విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో హల్చల్ చేస్తోంది. నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఈ విషయాలు తెలుసుకొని అందరూ కూడా ఎంతగానో షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో సైతం చంద్రబాబుకి సంబంధించిన ఈ బెయిల్ విషయాలు తెలియడంతో ఎంతో ఆసక్తికరంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి హైకోర్టులో ప్రస్తుతం చంద్రబాబు అనారోగ్య కారణాలు, కంటికి సంబంధించిన చికిత్స నేపథ్యంలోనే ఆయనకి బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్నిచ్చింది హైకోర్టు.